ఇక రాజమండ్రిలో కార్మికులు కదంతో కారు, దేశవ్యాప్తంగా ట్రేడ్ యూనియన్ల బంద్ కు మద్దతు తెలిపి దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఉద్యోగ కార్మిక ఉపాధ్యాయ అలాగే సిపిఎం సిపిఐ నాయకులందరూ కూడా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ సమ్మె నిర్వహించడం జరుగుతున్నది. రాజమండ్రిలోని కోటగుమ్మం సెంటర్ దగ్గర నుంచి నీలక్ సెంటర్ వరకు కూడా ర్యాలీ నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన కొనసాగుతుంది. అయితే ఇక్కడ మన దగ్గర ఆందోళనకారులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈరోజు ఎందుకు సమ్మెచ్చబడుతున్నారు? ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు నిరసనగా దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. దాంతోపాటు ఆంధ్ర రాష్ట్రంలో వామపక్ష పార్టీలు, రాజ్యాంగ పరిరక్షణ సమితి, ముస్లిం ఐక్యవేదిక కలిపి ఇవాళ మోడీ ప్రభుత్వం దుర్మార్గంగా తెచ్చినటువంటి సిఏఏ చట్టానికి వ్యతిరేకంగా, ఇవాళ ఎన్ఆర్సీ పేరుతో దేశాన్ని మతం పేరుతో విభజించేటువంటి విభజనకు వ్యతిరేకంగా రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చాయి. గత 6 సంవత్సరాల కాలంగా మోడీ ప్రభుత్వం దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని తాకట్టు పెట్టి ఇవాళ కార్పొరేట్లకి కారు చౌక్గా అమ్మేస్తున్నారు. కార్పొరేట్ లక్షల కోట్ల రాయితీలు ఇవ్వడానికి మోడీ దగ్గర డబ్బులున్నాయి. కార్మిక వర్గానికి సంబంధించిన కనీస హక్కులు నెరవేర్చడానికి మోడీ దగ్గర ఏమాత్రమైనటువంటి చిత్తశుద్ధి లేదు. అందుకనే ఇవాళ మోడీ ఇవాళ కార్మిక ద్రోహి, దేశద్రోహి నరేంద్ర మోడీ ప్రభుత్వం. అందుచేతనే ఇవాళ దేశంలో ఈ పెద్ద ఎత్తున కార్మిక సమ్మె జరుగుతోంది. ఒక 25 కోట్ల మంది దేశంలో ఈ సమ్మెలోని బంధులోని పాల్గొంటా ఉన్నారు. వేళ ఈ రోజున ఎన్ఆర్సీ అనే పేరుతో ప్రజల్లో రక్షగొట్టేటువంటి చర్యలు మోడీ అనుసరిస్తున్నాడు. కార్మిక సంఘాల యొక్క చట్టాలన్నీ కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నాడు. అందువల్ల దానికి కార్మిక వర్గం సమ్మె చేస్తూ ఉంది. తర్వాత ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా సమ్మె జరుగుతుంది. మొత్తం యావత్ కార్మిక వర్గం కూడా సమ్మె చేస్తుంది. వామపక్షాలు బంద్ కూడా పిలిపించి ఆ నేపథ్యంలో ఇక్కడ అంతా కూడా మేము సమావేశం అవుతూ ఉన్నాం. మా డిమాండ్ ఏంటంటే మోడీ ఎన్ఆర్సీని రద్దు చేసుకోవాలని, అలాగే కార్మిక చట్టాలను సవరించకుండా 4 కోట్లుగా తీసుకొచ్చిందని, కార్మికులు కాలరాస్తే ఊరుకోమని హెచ్చరించడానికి సమ్మె చేస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎటువంటి విధానాలను వ్యతిరేకిస్తారు? ఈరోజు దేశవ్యాప్తంగా కూడా రైతాంగము, కార్మికులు ఆందోళన చేస్తూ ఉన్నారు. కార్మిక హక్కులు, రైతాంగ హక్కులు అణచివేయబడుతూ ఉన్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ ప్రజల హక్కుల్ని కాలరాటమే కాకుండా ప్రజాస్వామిక విధానాన్ని కాలరాస్తూ హిందూ దేశంగా, హిందూ మతోన్మాద దేశంగా ఇవాళ దేశాన్ని మార్చబోతూ ఉన్నారు. దానికోసం ప్రజలపైన అనేక రకాల దాడులు చేస్తూ ఉన్నారు. ఆ దాడులను వ్యతిరేకిస్తూ కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం, దళితుల, ఆదివాసీల, ఇతర ప్రజలందరి హక్కుల పరిరక్షణ కోసం ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెరే ఆందోళనని సిపిఎం లీడర్ డెమోక్రసీ బలపరుస్తూ ఉద్యమంలో భాగస్వామిక అవుతున్నది. అమ్మా చెప్పండి అమ్మా, మీరు ఈరోజు బంద్ చేపట్టడంలో కారణం? ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అందరూ కూడా ఈ రోజున ఈ దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐసీడీఎస్కున్న బడ్జెట్ నిధులను చాలా దారుణంగా తగ్గించేస్తూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పథకాన్ని తీసుకున్నా క్షేత్రస్థాయికి తీసుకెళ్లే అంగన్వాడీ వర్కర్కి ఈ రోజున 12,000 జీతం పేరుతో తెల్ల రేషన్ కార్డును తీసేస్తూ ఉన్నారు. అదేవిధంగా మాకు హెల్త్ కార్డులు కూడా తీసేశారు. ఈ రోజున అంగన్వాడీ సెంటర్లోకి వచ్చే పిల్లల్ని నూతన విద్యా విధానం ద్వారా 3-5 పిల్లల్ని ప్రాథమిక పాఠశాలలో కనుక జాయిన్ చేయడం జరిగితే కనుక అంగన్వాడీ వ్యవస్థ అనేది నిర్వీర్యం అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ నూతన విద్యా విధానాన్ని కూడా మేము ఖండిస్తూ ఉన్నాము. అదేవిధంగా అంగన్వాడీ వర్కర్లందరికీ కూడా తెల్ల రేషన్ కార్డులను పునరుద్ధరించాలి. ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసే అనాగరిక మతిలేని ఆలోచనల వల్ల ధరలు చాలా దారుణంగా పెరిగిపోయినాయి. ఈ రోజున ఉన్న ధరల సూచి ప్రకారం అంగన్వాడీ కార్యకర్తలకి, అన్ని స్కీమ్ వర్కర్లకి కూడా 21,000 రూపాయల కనీస వేతనాన్ని ఇప్పించాలని స్కీమ్ వర్కర్లు అందరి తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ రోజు చేపట్టిన సమ్మెలో చూసినట్లయితే మొత్తం కాంగ్రెస్ పార్టీ తరఫున, అలాగే సిపిఐ సిపిఎం పార్టీలతో పాటు మొత్తం కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, సిఐటియు, ఐఎన్టీయూసీ సంఘాలు అన్నీ కూడా పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. ఇక్కడ నుంచి రాజమండ్రి కోటగుమ్మం సెంటర్ దగ్గర నుంచి డీలక్స్ సెంటర్ వరకు కూడా ఈ ర్యాలీ కొనసాగనున్నది. పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.